ముందుగానే నేను కొంచెం ఉప్పు నీళ్ళలోన కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా మనము కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చూడండి వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా పోయేలా ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసేపు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 3 స్పూన్స్ పల్లపు వేసుకుంటున్నాను నేను. నాలుగు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. చికెన్ మసాలా పొడి వేసుకుంటున్నాం. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాం. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కాసేపు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని లవంగాలు వేసుకోవాలి 10 లేక 12. కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. చూడండి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. మూత తీసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఇప్పుడు మసాలా నీళ్ళు వేసుకుందాం. అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము రసం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వాటరు, లేదంటే కొన్ని వేసుకోవచ్చు వాటరు. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 లేదా 3 విజులు వచ్చేదాకా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి. చూడండి చికెన్ ఉడికిపోయింది కదా. ఇంతేనండి, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చికెను రైస్లో, చపాతీలో, రోటీలో, రాగి ముద్దలో చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.